కష్టపడి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం ఇందరమ్మ రాజ్యం ఈ రోజు మన మీద దుమ్మెత్తి పోయాలని అధికారం కోల్పోయిన వాళ్ళు విచక్షణ రహితంగా ఎట్లా బట్ట అట్లా మాట్లాడి సోషల్ మీడియా తోనే అధికారంలోకి వస్తాం అనుకుంటూ సోషల్ మీడియా తోనే అధికారంకు రారు గాని చెర్లపల్లికి అయితే ఊతరు నేను గ్యారెంటీగా చెప్తున్నా సోషల్ మీడియా తోనే అధికారంలోకి వస్తామని కలలు కంటున్నట్టున్నాడు ఆయన నువ్వు సోషల్ మీడియా తోనే అధికారంలో రావు గాని చిల్లర పనులు చేస్తా మాత్రం చెల్లపరిలో చిప్పకూడదు ఏంటవని నేను చెప్తూ మనందరం కలిసికట్టుగా కాక స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మిత్రులారా।